हाई फ्रेंड्स विक्टोरी वेंकटेश वरुण तेज वीलिदर कल मल्टी स्टार मूवी एफ थ्री आलरेडी एफ टू नटिंचारु आ चित्रम ब्लॉक बस्टर हिट गा निलिचिंदि संक्रांति बरिलोकी रिलीज अयिन चित्रालो अप्पुडु आ सीजन लो सूपर डूपर ब्लॉक बस्टर हिट गा निलिचिंदि अयिते एफ टू की सीक्वल गा एफ थ्री मूवी वस्तुंदि अयिते एफ थ्री मूवी हिट अवुतुंदा लेदा अन्नदि ओक विषयान्नि मनं परिशीलिस्ते ఒక సెంటిమెంట్ అయితే వెంటాడుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే గతంలో సీక్వెల్గా వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఫ్లాప్ అయింది ఒక బాహుబలి తప్ప. ఆర్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అల్లు అర్జున్ హీరో సుకుమార్ డైరెక్షన్లో మళ్ళీ ఆర్య టూ తీశారు. ఆర్య టూ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కిక్ సినిమాకి వచ్చేస్తే ఆ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్, రవితేజ హీరో. కిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కిక్ టూ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ బంపర్ హిట్, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన విషయం తెలిసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్కి సీక్వెల్గా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక నవ మన్మధుడైన నాగార్జున గారు మన్మధుడు సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ రొమాంటిక్ హిట్ కొట్టింది ఆ చిత్రం. విజయభాస్కర్ డైరెక్టర్. ఆ తర్వాత మన్మధుడు టూ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. అయితే హిట్గా నిలిచిన చిత్రం ఒకే ఒక చిత్రం, అది బాహుబలి టూ. సీక్వెల్గా వచ్చిన సినిమాల్లో బాహుబలి టూ తప్ప ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్గా నిలవడం జరిగింది. అయితే ఎఫ్ త్రీ విషయంలో కూడా కాస్త భయం అనేది కలుగుతుంది, ఎందుకంటే సీక్వెల్గా ఒక బాహుబలి తప్ప మిగతా సినిమాలు హిట్ కాలేదు. మరి ఆ సెంటిమెంట్ని దాటుకొని ఎఫ్ త్రీ హిట్ కొడుతుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది, మరి చూడాలి. అనిల్ రావుపూడికి ఇంతవరకు ఫ్లాప్ అనేది లేదు. అలాగే ఎఫ్ త్రీ ఎఫ్ టూ మూవీని ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయింది. నవ్వులే నవ్వులు. అయితే అది భార్య భర్తల మధ్య ఉండే ఫ్రస్ట్రేషన్ని, భార్యల వల్ల కలిగే ఫ్రస్ట్రేషన్ని క్లియర్ కట్గా చూపించాడు అనిల్ రావుపూడి. అయితే ఎఫ్ త్రీ మూవీలో మనీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ చూపించబోతున్నారు. ఎఫ్ త్రీలో విక్టర్ వెంకటేష్, వరుణ్ తేజే కాకుండా మరో హీరో కూడా అంటే సాయి తరుణ్ తేజ కూడా నటిస్తున్నట్లు వార్తలు అయితే బయటకు వచ్చింది, మరి చూడాలి. ఇంకో హీరో కూడా ఉన్నారు సాయి తరుణ్ తేజ అంటున్నారు. అలాగే సునీల్ కూడా ప్రధానమైన పాత్రలో ఎఫ్ త్రీలో నటిస్తున్నారు. వాస్తవంగా మనం గమనిస్తే అదిరిపోయే విధంగా కామెడీ ఉంటుంది, ఎందుకంటే ఒక పక్క వెంకటేష్, ఒక పక్క వరుణ్ తేజ్, అలాగే సునీల్, మళ్ళీ సాయి తరుణ్ తేజ, వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి చిత్రం కూడా మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి చూడాలి, సీక్వెల్గా వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ని దాటుకుని వచ్చి ఎఫ్ త్రీ మూవీ ఎలాంటి బాక్సాఫీస్ కలెక్షన్ బ్రేక్ చేస్తుందో, ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో చూడాలి. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం సీక్వెల్గా వస్తున్న ఎఫ్ త్రీ ఎలా ఉంటుంది, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.